హాయ్ ఎవరివన్, నేను మీ రాజా అండ్ వెల్కమ్ టు లెర్న్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవరివన్, ఈరోజు మనం ఎస్క్యూఎల్లో డిసిఎల్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. డిసిఎల్ అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఈ ఎస్క్యూఎల్లో ముందు టాపిక్స్ అయినటువంటి డిడిఎల్, డిఎంఎల్ అండ్ టిసిఎల్ లాంగ్వేజెస్ గురించి మన ముందు వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం డిసిఎల్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. ఈ డిసిఎల్ గురించి తెలుసుకునే ముందు మనం రెండు టాపిక్స్ గురించి ముందు అర్థం చేసుకోవాలి. అవి ఏమిటంటే ఆబ్జెక్ట్ అండ్ ఓనర్. ఆబ్జెక్ట్ అంటే మనం డిడిఎల్ నేర్చుకున్నప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. ఆబ్జెక్ట్స్ అంటే ఏదైనా ఒక స్ట్రక్చర్ కలిగి ఉన్నటువంటి ఒక టేబుల్ అవ్వచ్చు, వ్యూ అవ్వచ్చు, లేదా ప్యాకేజ్ ప్రొసీజర్ ఏదైనా అవ్వచ్చు. దాన్ని ఒక ఆబ్జెక్ట్ కింద మనం రిఫర్ చేసాం. ఈ ఆబ్జెక్ట్ ఏ యూజర్ అకౌంట్లో అయితే క్రియేట్ అయిందో ఆ యూజర్నే మనం ఆ ఆబ్జెక్ట్ యొక్క ఓనర్ అంటాం. అంటే ఆ ఒక సపోజ్ నేను సిస్టమ్ అనే ఈ యూజర్లో నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తే, ఆ టేబుల్ ఈ సిస్టమ్ అనే యూజర్ ఆ టేబుల్కి ఓనర్ అవుతుందన్నమాట. అంటే ఆ టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, లేదంటే ఆ టేబుల్ని డ్రాప్ చేయాలన్నా, లేదంటే ఆ టేబుల్పై సెలెక్ట్ కొరీ రన్ చేయాలన్నా, పూర్తి ప్రివిలేజెస్ ఓన్లీ సిస్టమ్ అనే ఈ యూజర్కే ఉంటాయి. ఎందుకంటే ఇది ఆ టేబుల్ యొక్క ఓనర్ సిస్టమ్ కాబట్టి. ఒకవేళ ఆ టేబుల్ని వేరే యూజర్ ఎవరైనా సరే యాక్సెస్ చేయాలనుకుంటే అది అలౌ చేయదు. సో అలా అలౌ చేయాలి అంటే ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ ఆ రెండో యూజర్కి కొన్ని గ్రాంట్స్ ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఇక్కడ సిస్టమ్ అనే ఈ యూజర్లో సపోజ్ ఒక టేబుల్ ఉందనుకోండి, టేబుల్ వన్ అని. ఓకే, ఆ టేబుల్ వన్ని ఈ రాజా అనే యూజర్ ఏదైతే ఉందో ఇక్కడ దాన్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాడు ఈ యూజర్, లైక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ వన్ అని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ వర్క్ అవ్వదు. ఎందుకు అంటే దీని ఓనర్ సిస్టమ్ కాబట్టి. సో ఇలాగ గ్రాంట్స్ ఎలా ఇవ్వాలి, పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, పర్మిషన్స్ ఎలా తీసివేయాలి, లాంటి కాన్సెప్ట్లన్నీ కూడా ఈ డిసిఎల్ కమాండ్స్ అనేవి వివరించడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని ఎగ్జాంపుల్స్తో మనం చూద్దాం. ఫస్ట్ నేనేం చేస్తానంటే ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను ఈ సిస్టమ్ అనే యూజర్లో. క్రియేట్ టేబుల్ శాంపుల్ ట్యాబ్ వన్ అని నేను క్రియేట్ చేస్తున్నాను. చూడండి, టేబుల్ అన్నది క్రియేట్ అయిపోయింది. ఎక్కడ క్రియేట్ అయింది? ఇది సిస్టమ్ అనే ఈ యూజర్ అకౌంట్లో క్రియేట్ చేసాం. సో దీని ఓనర్ ఇప్పుడు ఈ టేబుల్ యొక్క ఓనర్ ఎవరు అంటే సిస్టమ్. సో ఇప్పుడు ఈ టేబుల్ నేను ఇక్కడ యాక్సెస్ చేయగలను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కొట్టగానే ఈ టేబుల్ అయితే చూపిస్తుంది. దీంట్లో డేటా లేదు, బట్ టేబుల్ కాలమ్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఇదే టేబుల్ని మనం వేరే యూజర్ అకౌంట్లో, సేమ్ డేటాబేస్లో వేరే యూజర్ అకౌంట్ నుంచి యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. అయితే ఇక్కడ గమనించండి, దీని ఓనర్ వేరే వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఆ యూజర్ నేమ్ని ఇక్కడ ఖచ్చితంగా మనం ప్రిఫిక్స్ చేయాల్సి వస్తుంది టేబుల్కి ముందు. ఓకే సరే, ఇక్కడ నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చింది. ఎందుకు అంటే ఈ సిస్టమ్ అనే దాంట్లో ఈ టేబుల్ ఉంది, బట్ ఈ టేబుల్ యాక్సెస్ చేయడానికి ఈ యూజర్కి పర్మిషన్ లేదు. ఇప్పుడు పర్మిషన్ ఇద్దాం. దీనికి కమాండ్ ఏంటంటే గ్రాంట్. ఏ పర్మిషన్ ఇద్దామంటే సెలెక్ట్ క్వరీ రన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి పర్మిషన్ ఇస్తాం. సెలెక్ట్ ఆన్
ఆన్ అంటే ఏ ఆబ్జెక్ట్ పైన, టేబుల్ నేమ్ ఇస్తున్నాను. ఓకే, ఎవరికి అంటే ఆ యూజర్ నేమ్. సో గ్రాంట్ మనం ఏ యాక్సెస్ ఇవ్వాలనుకుంటే ఆ యాక్సెస్ ఆన్ ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళ పేరు ఇక్కడ మెన్షన్ చేయాలి. చూడండి, గ్రాంట్ అనేది ఇచ్చేయడం ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఈ టేబుల్ మనం యాక్సెస్ చేద్దాం. చూసారా, ఈ టేబుల్ని ఇక్కడ యాక్సెస్ చేయడం జరిగింది, కుదిరింది. ఇందాకైతే టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ఎర్రర్ వచ్చింది, బట్ ఇప్పుడైతే టేబుల్ని అయితే ఇక్కడ యాక్సెస్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు పర్మిషన్ అనేది గ్రాంట్ చేసాం కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను ఇదే సిస్టమ్ అనే యూజర్లోనే ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ వాల్యూస్ రాజా అని చెప్పి నేను ఒక రికార్డ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది డేటాబేస్లో పర్మనెంట్గా స్టోర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, కమిట్ ఇష్యూ చేయాలి కదా, డిఎంఎల్ ట్యూటోరియల్లో నేర్చుకున్నట్టు. సో కమిట్ కూడా చేసాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ డేటా అన్నది ఇక్కడ కనిపిస్తుంది, రైట్? ఇక్కడ కూడా విజిబిలిటీ వస్తుంది. చూడండి, ఆ డేటా ఇక్కడ కూడా వచ్చింది. ఎందుకు అంటే మనం సెలెక్ట్ కోరికి కావాల్సిన పర్మిషన్ ఇచ్చాం కాబట్టి సెలెక్ట్ కోరి ఇక్కడ ఎట్లా అయితే వర్కౌట్ అయిందో ఇక్కడ కూడా అలాగే వర్కౌట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం దీనికి ముందు యూజర్ అకౌంట్ నేమ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఓనరే ఈ అకౌంట్ కాబట్టి, ఇది వేరే అకౌంట్ కాబట్టి ఖచ్చితంగా ఓనర్ నేమ్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. అంతే తేడా, రిమైనింగ్ అంతా కూడా ఇక్కడ ఎలా సెలెక్ట్ కోరి వర్క్ అయిందో ఇక్కడ కూడా అలాగే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేసాం కదా, ఇదే పని మనం ఈ యూజర్ నుంచి కూడా చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ ఖచ్చితంగా మనం ప్రిఫిక్స్ చేయాలి కదా వేరే వాళ్ళది, శాంపుల్ ట్యాబ్ 1 వాల్యూస్ 2, కుమార్ అనే వాల్యూస్ని నేను ఇన్సర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఎక్కడ? రాజా అనే వేరే యూజర్లో. చూడండి, ఇన్సఫిషియంట్ ప్రివిలేజెస్ అని ఎర్రర్ వస్తుంది. ఇక్కడ మనకి ఇందాక ఏ గ్రాంట్ ఇచ్చారు, ఓన్లీ సెలెక్ట్ కమాండ్ రన్ చేయడానికి కావాల్సిన గ్రాంటే ఇచ్చారు కాబట్టి ఇక్కడ సెలెక్ట్ కమాండ్ అయితే వర్క్ అయింది, కానీ ఇన్సర్ట్ అయితే మాత్రం వర్క్ అవ్వట్లేదు. సో ఇన్సర్ట్ కూడా వర్క్ అవ్వాలి అంటే ఇంకొక గ్రాంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇన్సర్ట్, చూడండి, గ్రాంట్ ఇన్సర్ట్ ఆన్ ఆ ఆబ్జెక్ట్ నేమ్ టు ఎవరికైతే పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ యూజర్ నేమ్. గ్రాంట్ సక్సీడ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎర్రర్ వచ్చింది కదా. ఇక్కడ గ్రాంట్ ఇచ్చిన తర్వాత మీరు ఎగ్జిక్యూట్ చేసినట్లయితే చూడండి, రికార్డ్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. నేను ఇప్పుడు కమిట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెండు రికార్డులు చూపిస్తుంది అండ్ ఇక్కడ కూడా అంతే, సేమ్ వర్క్ అవుతుంది. సో సెలెక్ట్ రన్ చేయాలి అంటే మనం సెలెక్ట్ గ్రాంట్ ప్రొవైడ్ చేసాం, ఇక్కడ ఇన్సర్ట్ కమాండ్లు వర్క్ అవ్వాలంటే ఇన్సర్ట్ కమాండ్ ఇక్కడ ఇచ్చాం. ఇప్పుడు మనం అప్డేట్ కమాండ్ చూద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేమ్ రాజా ఉన్న చోట నేను ప్రభు కింద దాన్ని అప్డేట్ చేస్తాను. అప్డేట్ సెట్ ఎస్ నేమ్ ఈక్వల్ టు ప్రభు. నేను ఒక రికార్డ్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎస్ఎన్ఓ ఈజ్ ఈక్వల్ టు 1, అంటే ఎస్ఎన్ఓ 1 ఉన్న చోట ఎస్ నేమ్ అనే కాలంని రాజా నుంచి ప్రభుకి ఇక్కడ మార్చడానికి ప్రయత్నిస్తున్నాను. ఎక్కడ? ఓనర్ స్కీమాలోని. చూడండి, ఒక రో అప్డేట్ అయింది కదా. ఇది కూడా డిఎంఎల్ కమాండే కాబట్టి నేను కమిట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇది చెక్ చేసినట్లయితే ఇదివరకు ఇక్కడ రాజా ఉండేది, ఇప్పుడు ప్రభు వచ్చింది. సేమ్ అదే ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది.
ఇప్పుడు నేను ఈ రాజా అనే స్కీమాలో ఈ అప్డేట్ని ఇక్కడ కూడా నేను ట్రై చేస్తాను. అప్డేట్ టేబుల్ నేమ్, బట్ ఇది డిఫరెంట్ యూజర్ కాబట్టి మనం ఆ ఓనర్ నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సెట్ ఎస్ నేమ్ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ ప్రభు అని మార్చారు కదా, దాన్ని మళ్ళీ నేను తిరిగి రాజాకి మార్చేస్తాను. రాజా వేర్ సెంబో ఇస్ ఈక్వల్ టు 1. ఇక్కడ నేను కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, అప్డేట్ కమాండ్ కూడా ఇన్సఫిషియెంట్ ప్రివిలేజెస్ వచ్చాయి, ఎందుకంటే ఇప్పటి వరకు మనం సెలెక్ట్ పర్మిషన్ ఇచ్చాం, ఇన్సర్ట్ పర్మిషన్ ఇచ్చాం, అప్డేట్కి పర్మిషన్ ఇవ్వలేదు, కాబట్టి ఇది ఎర్రర్ త్రో చేసింది. సో ఇప్పుడు అప్డేట్ ఇక్కడ కూడా వర్క్ అవ్వాలి అంటే మనం చూడండి, సారీ అప్డేట్ ప్రివిలేజ్ ఇవ్వాలి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఒక్క నిమిషం, ఓ ఇక్కడ నేను ఇది ఓకే, ఇక్కడ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ అప్డేట్ ఫైర్ చేద్దాం. చూడండి, ఇప్పుడు అప్డేట్ అయ్యింది. ఇది డిఎంఎల్ ఆపరేషన్ కాబట్టి కమిట్ ఇష్యూ చేస్తున్నాను, కమిట్ అయ్యింది. ఇప్పుడు మనం చెక్ చేసినట్టయితే 1 రాజాకి వచ్చేసింది, అట్లాగే ఇక్కడ కూడా డేటా అనేది అప్ టు డేట్గా మారిపోయింది. ఇప్పుడు డెలిట్ కమాండ్ చూద్దాం. ఇలా ఇప్పుడు డిఎంఎల్ ఇప్పుడు వరకు ఎట్లా అయితే సెలెక్ట్కి సెలెక్ట్ అనే గ్రాంట్ ఇచ్చాం, ఇన్సర్ట్కి ఇన్సర్ట్ అనే గ్రాంట్ ఇచ్చాం, అప్డేట్కి అప్డేట్ అని ఎలా అయితే గ్రాంట్ ఇచ్చామో, డెలిట్ ఆపరేషన్ కూడా దీని మీద ఫస్ట్ ఎర్రర్ త్రో చేస్తుంది. మనం ఇక్కడి నుంచి డెలిట్ గ్రాంట్ ఇస్తేనే ఇక్కడ వర్క్ అవుతుంది. చూడండి, డెలిట్ ఫ్రమ్ టేబుల్ ఎస్ఎన్ఓ ఇస్ ఈక్వల్ టు 1, అంటే 1 రికార్డ్ ఏదైతే ఉందో దీన్ని డిలీట్ చేయడానికి నేను ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను. చూడండి, మళ్ళీ ఇన్సఫిషియెంట్ ప్రివిలేజ్ వచ్చింది. ఎందుకు? మనం ఇప్పుడు వరకు సెలెక్ట్కి ఇన్సర్ట్కి అప్డేట్కి మాత్రమే ఇచ్చాం, డెలిట్కి ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు డెలిట్ ఇచ్చిన తర్వాత ట్రై చేద్దాం. చూడండి, డెలిట్ గ్రాంట్ కూడా ఇచ్చాం కదా, ఇప్పుడు వర్క్ అవుతుందా లేదు చూడండి. డెలిట్ వర్క్ అయింది. సో డెలిట్ కూడా ఒక డిఎంఎల్ ఆపరేషన్ కాబట్టి నేను కమిట్ ఇష్యూ చేస్తున్నాను, సో కమిట్ వాడాను. చూడండి, 1 అనే రికార్డ్ పోయింది, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా 1 రికార్డ్ పోయింది, ఓన్లీ సెకండ్ రికార్డ్ మాత్రమే మిగిలింది. ఇట్లాగా వేరే యూజర్కి ఆ టేబుల్ యొక్క ఓనర్ గ్రాంట్స్ ఇవ్వచ్చు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా టేబుల్ తీసుకున్నాం కాబట్టి సెలెక్ట్ ఇన్సర్ట్ అప్డేట్ డెలిట్ లాంటి గ్రాంట్స్ ఇచ్చాం. అది ఒక ప్యాకేజ్ కానీ ప్రొసీజరల్ కానీ అయితే మనం సెలెక్ట్ ఎగ్జిక్యూట్ అనే ప్రివిలేజ్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే అవి మనం పిఎల్ఎస్క్యూఎల్ క్లాసెస్లో నేర్చుకుందాం. ఇప్పుడు ఈ ఎస్క్యూఎల్లో ఈ టేబుల్ని ఎగ్జాంపుల్గా తీసుకుని చూద్దాం. సో దీని ద్వారా మనం ఏం చేస్తాం, మనం గ్రాంట్స్ అనేవి ఇచ్చాం. ఓకే, ఇప్పుడు నేను ఈ రాజా అనే వాడికి సెలెక్ట్ ఇన్సర్ట్ అప్డేట్ డెలిట్ గ్రాంట్స్ ఇచ్చాను కదా, ఇప్పుడు నేను డెలిట్ ఆప్షన్ని తీసేద్దాం అనుకుంటున్నాను. డెలిట్ ఆప్షన్ని ఇతని ఈ రాజాని యూజర్కి తీసేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే దానికి కమాండ్ రీవోక్. దేన్ని తీసేద్దాం అనుకున్నాను, ఏ ప్రివిలేజ్ని తీసేద్దాం అనుకున్నాను, నేను డెలిట్ అనే ఆప్షన్ని ఇతనికి తీసేద్దాం అనుకుంటున్నాను. డెలిట్ ఆన్ సేమ్ టేబుల్ నేమ్ ఫ్రమ్ ఆ యూజర్ నేమ్. చూడండి, రివోక్ సక్సీడెడ్. ఇప్పుడు కనుక మీరు ఇక్కడ సెకండ్ రికార్డ్ ఉంది కదా, దీన్ని డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం.
చూడండి, అక్కడ నుంచి ఆ ప్రివిలేజ్ డెలిట్ ప్రివిలేజ్ని తీసేసాం కాబట్టి ఇప్పుడు చూడండి మళ్ళీ ఇన్సఫిషియెంట్ ప్రివిలేజెస్ వస్తుంది. అంటే ఇప్పుడు తనకి గ్రాంట్ లేదు, మనం ఇక్కడ తీసేసాం కాబట్టి. ఇలాగా ఏ టేబుల్ మీద అయినా కానీ, ఏ వ్యూ మీద అయినా కానీ, లేదా ఏ ప్యాకేజ్, ఫంక్షన్, ప్రొసీజర్, సినోనిమ్ దేని మీదైనా సరే వేరే స్కీమాకి అంటే వేరే యూజర్కి యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే ఈ గ్రాంట్ ఆప్షన్ని, సారీ ఈ గ్రాంట్ కమాండ్ ద్వారా ఇవ్వచ్చు. అలాగే ఆల్రెడీ యాక్సెస్ ఇస్తే మనం అది మళ్ళీ తొలగించాలి ఆ యాక్సెస్ అనుకుంటే అప్పుడు ఈ రివోక్ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఇలాగా సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అని డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చాను కదా నేను రాజా అనే యూజర్కి. అలా కాదు, నేను టేబుల్ మీద ఫుల్ కంట్రోల్ నేను రాజా అనే యూజర్కి ఇవ్వాలి అంటే ఇలా ప్రతిదీ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ గ్రాంట్ ఆల్ అని ఇస్తే చాలు. సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో అంటే కామెంట్స్, ఇవన్నీ కూడా ప్రివిలేజెస్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. చూడండి గ్రాంట్ సక్సెస్ అయింది కదా. చూడండి ఇప్పుడు ఇందాక డిలీట్ తీసేసాం కదా, అప్పుడు వర్క్ అవ్వలేదు, ఇప్పుడు వర్క్ అవుతుంది చూడండి. ఎందుకంటే మొత్తం అన్ని పర్మిషన్స్ ఇచ్చేసాం. ఓకే, అలాగే అన్ని పర్మిషన్స్ కూడా తీసేయచ్చు. ఎలాగంటే సేమ్ రివోక్ ఆల్, రివోక్ ఆల్ అని చెప్పి మనం అన్ని పర్మిషన్స్ కూడా తీసేయచ్చు. చూడండి రివోక్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు డెలిట్ మాత్రమే కాదు, ఏది వర్క్ అవుతుంది, టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఏ కమాండు వర్క్ అవ్వదు, అప్డేట్ కూడా వర్క్ అవ్వదు. ఆ టేబుల్కి సంబంధించి మొత్తం అన్ని ప్రివిలేజెస్ తీసేసాం ఈ రివోక్ ఆల్ వాడడం ద్వారా. ఈ విధంగా ఒక స్కీమాలో ఉన్న ఆబ్జెక్ట్ని వేరే స్కీమాకి పర్మిషన్స్ ఇవ్వచ్చు, లేదా ఉన్న పర్మిషన్స్ను తీసేయవచ్చు. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.